కొంతమంది నాయకులు ఏమంటున్నారంటే 2014లో రాష్ట్ర విభజన చేసుకొని మనం పట్ట చేతుల పెట్టుకొని వచ్చినప్పుడు అప్పుడే కదా అమరావతి రాజధాని అంతా డెవలప్ చేసి అని మొదలెట్టాము నిమ్మదిగా డెవలప్ అవుతున్న టైం ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి వచ్చారు మరి గతంలో మరి హైదరాబాద్ను చూసుకుంటే అంత డెవలప్ చేసిన చంద్రబాబు నాయుడు పేరే కదా మరి మొదలుపెట్టి రాష్ట్రాన్ని వీడి పక్కకు వచ్చినప్పుడు డెవలప్మెంట్ నిమ్మదిగా అవుతుంది కదా స్టార్ట్ అయ్యింది కదా మన రాష్ట్రం అప్పుడే నువ్వు చంద్రబాబు నాయుడు ఏం చేయలేదు ఇన్ని పథకాలు ఇన్ని చేస్తే ఈ మాట పుట్టిస్తున్నారు ఏంటి అని అంటున్నారు ఇంకోటి తెలంగాణ డెవలప్మెంట్ చేశాడు లేకపోతే ఐటీ డెవలప్ చేశాడు అని చెప్పేసి చంద్రబాబు చెప్పుకుంటున్నాడు కదా కేసీఆర్ గారు మొన్న రీసెంట్ గా చెప్పాడు చంద్రబాబు ఎవడు ఐటీని డెవలప్ చేసింది ఆయన అని చెప్పేసి ఆయనే ప్రశ్నించాడు ఒక ప్రెస్ మీట్లో కేసీఆర్ గారు ఆయన చేశాడో చేయలేదో ఆయనకైతే చంద్రబాబు గారికి అయితే విలువ లేదు ఆయన చేసినట్టు ప్రూఫ్స్ అందరూ లేవు కొంతమంది అనుకోవచ్చు అవును ఒక సైబర్ సిటీని కన్స్ట్రక్షన్ చేశాడు లేకపోతే ఐటీని తీసుకొచ్చాడు ఆయన అని చెప్పేసి ఇక్కడ ఏం చేశాడు ఆంధ్రాలో ఏమైనా ఐటీ సెక్టర్స్ ఏమైనా వచ్చినాయా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఈ రీసెంట్గా వైజాగ్లో మనకి ఇన్ఫోసిస్ అనే ఆఫీస్ ఓపెన్ అయింది అలాగే డెవలప్మెంట్స్కి మన ఆటోమొబైల్ సెక్టర్స్ వస్తూ ఉన్నాయి ఆడ ఇంకోటి ఇన్వెస్ట్మెంట్స్ ఎంతమంది పెద్దవాళ్ళు వచ్చారు మన దగ్గరికి ఇన్వెస్ట్ చేయడానికి డెవలప్ చేయడానికి ఐటీని ఒక బ్రాండ్లా అక్కడ పెట్టాలని చెప్పేసి ఆయన ఒక మంచి ఆలోచనలో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే ఒక 10, 15, 30 సంవత్సరాలు కూడా ఆయన ఉన్నా సరే ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని డెవలప్ చేస్తారు అది రోడ్స్ ఆయన చెప్పేవాడు కదా సింగపూర్లా చేస్తాను ఏదో చేస్తానని చెప్పేసి దేవుడి దయగా మేము అనుకుంటే ఖచ్చితంగా రాబోయే ఒక 5 ఇయర్స్లో టోటల్గా డెవలప్ అయిపోతుంది ఆ తర్వాత ఆయన ఆలోచించేవి ఐటీ సెక్టర్స్ గురించి నాకు తెలిసినంత వరకు ఐటీ సెక్టర్ అనేది మనం డెవలప్ చేస్తే రాష్ట్రం బాగుపడుతుంది మన ప్రజలు ఇక్కడ చదువుకున్న వాళ్ళు బయటికి వెళ్ళి పని చేయాల్సిన అవసరం ఉండదు ఫ్యామిలీతో ఉండొచ్చు ప్లస్ ఐటీ అనేది మనకుంటే ఇన్కమ్ సోర్స్ మనకి జనరేట్ అవుతుంది సో డెవలప్మెంట్స్ అనేది బాగా జరుగుతాయని చెప్పేసి ఆయన కాన్సెప్ట్లో ఆయన ఉన్నారు ఇందాక మీరు అడిగారు మనం బయటికి వెళ్ళి జాబ్ చేస్తే వేరే రాష్ట్రాలు బాగుపడుతున్నాయని కదా దాని మూలంగానే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన ఉన్న హయాంలోనే అప్పట్లోనే స్కీమ్స్ అనేవి వచ్చినాయి అది ఒక స్టడీస్కి ఒక హాస్పిటాలిటీకి సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఒక అడుగు కంటే ఎక్కువగా ముందులకేసి ఐటీ సెక్టర్నే మనకి ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో స్థాపిస్తూ ఉన్నారు అందులో చదువుకున్న వాళ్ళకి ఈ పేద ప్రజలు ఎవరైతే అనుకుంటారో వాళ్ళందరికీ ఎడ్యుకేషన్ ఇచ్చి స్కూల్స్ డెవలప్ చేసి పిల్లలందరినీ ఎప్పుడు ఒకటే మాట చెప్తూ ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు చదువుకోవాలా వాళ్ళ భవిష్యత్తులో బాగుండాలా అలా చదువుకుంటేనే వాళ్ళు రాబోయే రోజుల్లో ఎదుగుతారు